हेलो फ्रेंड्स अंदर की नमस्कारम वेलकम बैक टू बाइकर्स बॉयस तेलुगु यूट्यूब चैनल नेनु मी बाइकर्स बॉयस अनि फ्रेंड्स ई रोज़ु वीडियो వచ్చేసి Citroën నుంచి Citroën C3 అయితే లాంచ్ అయ్యింది। ఇంత ముందు వరకు మనం C5 చూసాము। ఆఫ్టర్ లాంగ్ ఈగర్లీ వెయిటింగ్ పీరియడ్ తర్వాత Citroën C3 అయితే లాంచ్ అయిపోయింది। సో ఈ వెహికల్ వచ్చేసి మనకు బ్రెజిల్ లో అయితే RHD వర్షన్ గా అయితే ఉంటుంది। మన ఇండియాకి వచ్చే వరకు C3 గా అయితే చూడొచ్చు। సో ఫస్ట్ టైం రైట్ హ్యాండ్ Citroën C3 అయితే మనం ఇండియాలో చూస్తున్నాము। ఇంత ముందు వరకు లెఫ్ట్ హ్యాండ్ ఉంటుండే వేరే కంట్రీస్ లో। ఇంటర్నేషనల్ బ్రాండ్ హ్యాచ్ బ్యాక్ వెహికల్ ఇది మనకు। సో ఇది వచ్చేసి టాప్ మోడల్। ఇంత ముందు మీరు యూట్యూబ్ ఛానల్లో చూసి ఉంటారు, చాలా ఛానల్స్ లో మిడ్ వేరియంట్ చూపెట్టారు। మన ఛానల్లో ఎక్స్క్లూజివ్ గా టాప్ ఎండ్ చూపిస్తున్నాము విత్ యాక్సెసరీస్। సో ఇందులో యాక్సెసరీస్ ఏముంటాయి, వర్షన్స్ ఏముంటాయి అవన్నీ కూడా నేను ఇన్ డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఈ వీడియోలో। సో చూడడానికి ఫ్రంట్ అండ్ సైడ్ ఫెండర్స్ కానివ్వండి అంతా కూడా మనకు C5 లాగా అనిపిస్తుంది। యంగర్ బ్రదర్ ఆఫ్ C5 లాగా అనిపిస్తుంటుంది మనకు। సో ఒకసారి లుక్స్ పరంగా డీటెయిల్గా వెళ్ళిపోదాము। అండ్ ఇంజన్ స్పెక్స్ ఏంటి, ఫ్యూచర్స్ ఏమున్నాయి, ప్రైజెస్ ఏంటి అవన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు। సో స్టే ట్యూన్, వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది। అండ్ ఇప్పటివరకు కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి। అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకుని అయితే రెగ్యులర్ వీడియోస్ నోటిఫికేషన్లో వస్తాయి। ఫ్రెండ్స్ లెట్స్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ। ఫ్రెండ్స్ ముందుగా మనం ఒకసారి దీని యొక్క ఇంజన్ గురించి తెలుసుకుందాము। సో ఇంజన్ వచ్చేసి ఇలా ఉంటుంది। ఓన్లీ పెట్రోల్ ఇంజన్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది దీంట్లో। సో 2 ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి। ఒకటి న్యాచురల్ యాస్పిరేట్ 1.2 లీటర్ పెట్రోల్, సెకండ్ వచ్చేసి 1.2 లీటర్ టర్బో ఇంజన్ ఉంటుంది। సో న్యాచురల్ యాస్పిరేట్ పవర్ ట్రైన్స్ వచ్చేసి 82 bhp అండ్ అలాగే 110 Nm ఆఫ్ టార్క్ అనేది ఉంది మనకు। అలాగే ఒకవేళ 1.2 టర్బో తీసుకున్నైతే 110 bhp ఆఫ్ పవర్ అండ్ 190 Nm ఆఫ్ టార్క్ ఉంటుంది। న్యాచురల్ యాస్పిరేట్ 1.2లోనేమో ఓన్లీ మనకు 6 స్పీడ్ మాన్యువల్ ఉంటుంది, టర్బోకి వెళ్తే 5 స్పీడ్ మాన్యువల్ ఉంటుంది। ఇందులో ఆటోమేటిక్ అనేది రాలేదు ఇంకా మనకు। సో సూన్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు CVT గేర్ బాక్స్ ఆటోమేటిక్ అనేది రాబోతుంది అనేది ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉన్నాయి। అండ్ ఇక్కడ మనకు పెట్రోల్ ఇంజన్ అయినా కూడా ఇన్స్టాలేషన్ అనేది ఉంది కాబట్టి సైలెంట్గా ఇంజన్ అయితే ఉంటుంది మనకు। 3 సిలిండర్స్లో ఉంటుంది ఇది మనకు। సో కాంపిటీషన్ అర్థం చేసుకుండొచ్చు మీరు ఇప్పుడే। 3 సిలిండర్స్ పెట్రోల్ ఇంజన్ దేనికి వస్తుందో 1.2 లీటర్। ఒకసారి నేను వీడియో ఎండింగ్లో కాంపిటీషన్ దేనికనేది పర్ఫెక్ట్గా చెప్తాను। ఒకసారి ఇంజన్ నోట్ క్విక్లీగా క్లోజ్ చేసేద్దాము। ఒకసారి క్లోజ్ చేసిన తర్వాత మనకు ఇలా అయితే ఫ్రంట్ లుక్స్ అనేవి కనిపిస్తుంటాయి। సో ఫస్ట్లీ మనం అబ్జర్వ్ చేసింది మొత్తం కూడా మనకు ఈ Citroën బ్యాచింగ్తో ఉన్న మనకు లోగోతో ఉన్న ఈ ఫ్రంట్ 2 లైన్స్ అనేవి చూడొచ్చు, క్రోమ్ లైన్స్ మనకు। సో ఈచ్ కార్నర్కి జాయిన్ అవుతుంటాయి అండ్ స్ప్లిటెడ్ DRLs అనేవి ఉన్నాయి మనకు। ఫస్ట్ DRL వచ్చేసి ఇక్కడ ఉంది మనకు, సెకండ్ DRL వచ్చేసి ఇక్కడ ఉంటుంది। 2 స్ప్లిటెడ్ DRLs విత్ హెలోజిన్ హెడ్ ల్యాంప్స్ అనేవి ఉన్నాయి మనకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో। ప్రైజింగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది। ఫ్యూచర్స్ చూసి మీరు ప్రైస్ని తక్కువ అంచనా వేయద్దు, ఇంటర్నేషనల్ బ్రాండ్ అని। సో హెడ్లైట్స్ అనేవి మనకి ఇలా అయితే ఉన్నాయి, సేమ్ యాజ్ Citroën C5 ఎయిర్క్రాస్ లుక్స్ లాగా। అండ్ డౌన్ టు దట్ మనకు ఫాగ్ ల్యాంప్స్ అనేవి కనిపిస్తుంటాయి। గ్రే అరౌండ్ మనకు ట్రీట్మెంట్ చూడవచ్చు మనకు, గ్లాసీ గ్రే ఫినిష్ ఇస్తున్నారు। బంపర్స్లో కూడా చాలా డిజైన్స్ అనేవి ఉన్నాయి మనకు, సిల్వర్ స్కిడ్ ప్లేట్స్ ఉన్నాయి మనకు ఫ్రంట్ చూసుకున్నైతేను। ఓవరాల్ బౌన్సీ బోల్డ్ డిజైన్స్ అనేవి ఉన్నాయి మనకు లుక్స్ పరంగా। అండ్ ఇక్కడ మనకు నంబర్ ప్లేట్ ఉంటుంది, ఇది మనకు టోనింగ్ హుక్గా అయితే వర్క్ అవుతుంది। సో ఓవరాల్ ఫ్రంట్ లుక్ అయితే స్పోర్టియర్గా ఒక బిగ్ సైజ్ SUV లాగా కనిపిస్తుంటుంది మనకు సడన్గా చూసినట్టయితేను। అండ్ ఇది మనకు ఫ్రంట్। సో ఇంజన్ హుడ్ పైన కూడా మనకు కొన్ని కట్స్ అనేవి ఉన్నాయి ఏరోడైనమిక్ డిజైన్స్ కోసం। సో ఇలా మనకు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లో అవైలబుల్గా ఉంది మనకు। 10 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్స్ ఉంది మనకు। సో ఇది టాప్ ఎండ్గా చూడొచ్చు, యాక్సెసరీస్తో ఉంది। సో యాక్సెసరీస్ ప్లాన్ చెప్పలే కాబట్టి నేను ఒకసారి యాక్సెసరీస్ చెప్తాను। సో ఇందులో యాక్సెసరీస్ వచ్చేసి మనకు 70 యాక్సెసరీస్ అవైలబుల్గా ఉన్నాయి। టోటల్ 3 వర్షన్స్తో ఉంటుంది మనకు, 3 ప్యాక్స్తో అవైలబుల్గా ఉంది। సో Y ప్యాక్ అనేది ఒకటి ఉంది, ఇంకా 2 ప్యాక్స్ కూడా నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను, ఒకసారి చూడొచ్చు। సో 3 ప్యాక్స్ కూడా కలుపుకొని మనకు మిడ్ వేరియంట్ తీసుకున్నట్టయితే మోస్ట్ వాల్యూ ఫర్ మనీ ఉంటుంది। సో అలాయ్ వీల్స్ అనేవి ఇలా ఉన్నాయి మనకు, డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్ ఉన్నాయి బ్లాక్ అండ్ క్రోమ్ ఫినిష్లో మనకు। అండ్ సెక్షన్ ఆఫ్ టైర్ మనకు 195/65 R 15 ఇంచెస్ టైర్స్ ఉన్నాయి। ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉంది మనకు, MacPherson సస్పెన్షన్ ఉంది। అలాగే మనకు వైడ్ యాంగిల్లో వీల్ ఆర్చెస్ కనిపిస్తున్నాయి, బాడీ క్లాడింగ్స్, సో బాడీ క్లాడింగ్స్ ఉన్నాయి। సో అండ్ దాంతోపాటు ఇక్కడ చూస్తాం మీరు, సో ఇది C5లో ఎలాగైతే ఉండేనో ఇది కూడా యాక్సెసరీస్ కింద పర్చేస్ చేయాలి మీరు। సో ఇవన్నీ కూడా Y ప్యాక్ ఆఫ్ యాక్సెసరీస్లో ఉంటాయి। అండ్ గ్రే గ్లాసీ ఫినిష్లో మనకు సైడ్ ORVM ఉంది, సో ఇక్కడ చూడొచ్చు। అండ్ రూఫ్ కూడా మనకు గ్రే ఫినిష్లో, గ్లాసీ గ్రే ఫినిష్లో మనకు రూఫ్ అనేది కనిపిస్తుంది। అండ్ ఇక్కడ మ్యాట్ బ్లాక్ ఫినిష్ ఉంది ఏ పిల్లర్ దగ్గర। ఓవరాల్ వైడ్ యాంగిల్లో ఒకసారి సైడ్ లుక్ చూపిస్తాను మీకు। సో వైట్ కలర్లో ఈ కార్ ఎక్సలెంట్గా కనిపిస్తుంది మనకు। అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకు ఫ్రంట్ ఫెండర్ దగ్గర సో డిఫరెంట్ లుక్ చూడొచ్చు మనకు। సో డిఫరెంట్ డిజైన్స్ అనేవి ఉన్నాయి మనకు, ఓవల్ షేప్లో డిజైన్ ఉంది। इंका हैंडल्स विषय माट్లాడినైతే इंका क्विड లాగా అనిపిస్తుంది నాకు హ్యాండిల్స్ అనేవి इंका ఓల్డర్ లుక్ గా ఉన్నాయి మారుతి హ్యాండిల్స్ లాగా బట్ క్వాలిటీ మాత్రం బాగుంది బిల్డ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ గా ఉంది అండ్ రేర్ ఫెండర్ దగ్గర చూసినట్లయితే మనకు రేర్ డోర్ హ్యాండిల్స్ అనేవి ఇస్తున్నారు ఇక్కడ మనకు సో ఏ పిల్లర్ బి పిల్లర్ సి పిల్లర్ దగ్గర మనకు బ్లాక్ ఫినిష్ అనేది చూడొచ్చు ప్లాస్టిక్ ఫినిషెస్ అనేవి ఉన్నాయి డైమెన్షన్స్ విషయం మాట్లాడితే 3.9 మీటర్స్ ఆఫ్ లెంత్ ఉంది మనకు అంటే సబ్ 4 మీటర్ ఎస్యూవీ కిందకి వస్తుంది ఇందులో 2.5 మీటర్స్ ఆఫ్ వీల్ బేస్ అనేది ఉంది మనకు 180 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇస్తున్నారు ఈ కార్ పైన మనకు 1.6 మీటర్స్ ఆఫ్ హైట్ ఉంది 1.7 మీటర్స్ ఆఫ్ లెంత్ అనేది ఉంది మనకు ఈ కార్లో చూసుకున్నైతే ఓవరాల్ మనకు డైమెన్షన్స్ అనేవి సైడ్ నుంచి లుక్స్ పరంగా ఇలా అయితే కనిపిస్తుంటాయి ఫ్రెండ్స్ ఒకసారి ఈ కార్లో ఎంత బూట్ స్పేస్ ఉంటుందని మీరు అనుకుంటున్నారో ఒకసారి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ హ్యాచ్ బ్యాక్ కార్లో బూట్ స్పేస్ వచ్చేసి సో ఇలా కనిపిస్తుంటుంది ఇందులో మనకు 315 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది ఇస్తున్నారు మనకు సిట్రాన్ C3 హ్యాచ్ బ్యాక్ వెహికల్లో సో ఇలా అయితే చూడవచ్చు ఇక్కడ మనకు ఎలాంటి లైట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు ఈ కార్లో అండ్ ఇక్కడ మనకు ఒక మ్యాట్ అనేది ఇస్తున్నారు సో క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది మ్యాట్ది అండ్ దీని కింద మళ్ళీ మనకు ఒక షెల్ టైప్ చూడవచ్చు సో ఇది తీసిన తర్వాత మనకు ఇక్కడ స్పేర్ వీల్ అనేది ఉంటుంది సో సెక్షన్ ఆఫ్ టైర్ ఎంత ఉంది అనేది నాకు కనిపించలేదు సరిగ్గా బట్ మనకు అలాయ్ వీల్ అయితే ప్రొవైడబుల్ చేయట్లేదు సో ఓవరాల్గా క్లోజ్ చేసినట్టు ఇలా ఉంటుంది అండ్ 60-40 స్ప్లిటెడ్ సీట్స్ లేవు పార్సల్ షెల్ అనేది చూడవచ్చు ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది మనకు సో గ్లాస్ ఏరియా అంతా నీట్గా కనిపిస్తుంది ఒకసారి క్లోజ్ చేసేద్దాము మిగతా డిజైన్స్ గురించి మాట్లాడదాము ఓవరాల్ రేర్ లుక్ ఇలా అయితే ఉంది మనం కంటిన్యూగా రేర్ లుక్స్ పరంగా మాట్లాడితే సో రేర్ వచ్చేసి ఇలా అయితే కనిపిస్తున్నాయి మనకు లుక్స్ చూసినట్టు ఇదేను సో సేమ్ యాజ్ నాకు అనిపించింది పర్సనల్గా క్విడ్ లుక్స్ లాగా అనిపిస్తున్నాయి కొంచెం కొంచెం టాటా పంచ్ లాగా కూడా కనిపిస్తుంది కాంపిటీషన్లో చూసినట్టయితేను సో ఇంకా లుక్స్లో వెళ్ళిపోయినట్టయితే మనకు సిట్రాన్ హ్యూజ్ లోగో కనిపిస్తుంది సిట్రాన్ బ్యాచింగ్తో మనకు ఇక్కడ చూడవచ్చు అండ్ ప్యూర్ టెక్ ఇది మనకు ఓన్లీ టర్బోలో ఇస్తారు ఈ బ్యాచింగ్ అనేది అండ్ ఇక్కడ C3 అనేది రాశారు మనకు సో ఏ వేరియంట్ అనేది రాయలేరు సో మిడ్ వేరియంట్ బేస్ వేరియంట్ అండ్ టాప్ వేరియంట్స్ ఉన్నాయి మిగతా యాక్సెసరీస్ అన్నీ కూడా మీరు ప్యాక్స్లో అయితే చూస్ చేసుకోవచ్చు వైట్ ప్యాక్ ఒకటి మీరు షోరూమ్ కంపెనీ ఫిట్టెడ్గా వస్తే మిగతా 2 ప్యాక్స్ అన్నీ కూడా షోరూమ్ యాక్సెసరీస్ అవైలబుల్గా ఉన్నాయి సో రేర్ బంపర్స్ వచ్చేసి బ్లాక్ ఫినిష్లో ఉన్నాయి మనకు 2 రిఫ్లెక్టర్స్ బ్లాక్ స్కిడ్ ప్లేట్ అనేది ఇస్తున్నారు కింద మనకు ఇక్కడ వచ్చేసి నెంబర్ ప్లేట్ ఉంది ఎలాంటి పార్కింగ్ కెమెరా లేదు ఇవన్నీ కూడా మీరు యాక్సెస్ కింద పర్చేస్ చేయాలి 2 పార్కింగ్ సెన్సార్స్ ఇస్తున్నారు మనకు ఓవరాల్గా ఆల్ బల్బ్స్గా అయితే చూడవచ్చు మనకు ఈ టైల్ ల్యాంప్స్ అనేవి ఎల్ఈడీస్గా రాలేవు ఈ ప్రైస్ సెగ్మెంట్లో అండ్ మనకు ఇక్కడ టర్న్ ఇండికేటర్ అండ్ రివర్స్ లైట్ కూడా బల్బ్గా ఉన్నాయి సో డిజైన్ మాత్రం చాలా బాగుంది డీటెయిల్గా మనకి ఇక్కడ సిట్రాన్ అనేది క్రోమ్ ఫినిష్లో రాశారు సో సైడ్ నుంచి కూడా కొంచెం స్పోర్టీగా ఉంటుంది కాబట్టి ఇలా మనకు సైడ్లో ఓవరాల్గా ఉంది స్పాయిలర్ అయితే ఎక్కువగా లేదు స్టాప్ ల్యాంప్ ఇస్తున్నారు మనకు రేర్ వైపర్ అండ్ డిఫోగర్ 2 మిస్ అయ్యాయి సో యాక్సరీస్ కింద కూడా వస్తాయో రాదో ఒకసారి కనుక్కోవాలి అండ్ రూఫ్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది కట్స్తో మనకు ఓవరాల్ లుక్స్ పరంగా అయితే చాలా బాగుంది ప్రైస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ లుక్స్కి ఒకసారి కంఫర్ట్ విషయంలో రేర్ సీట్స్లో చూద్దాము యా డోర్ ఓపెన్ చేసిన తర్వాత మనకు బ్లాక్ ఇంటీరియర్తో ఈ కార్ కనిపిస్తుంది డోర్స్ పైన చూసినట్టయితే డోర్ సైజ్ అనేది చిన్నగా ఉంది అండ్ ఓపెనింగ్ కూడా కొంచెం చిన్నగానే అనిపిస్తుంది నెక్స్ట్ ఇక్కడ చూస్తే హోల్డర్స్ డిజైన్స్ చూడొచ్చు సో సేమ్ యాజ్ ఇంతకుముందు ఏదైతే C5 ఉండేనో ఇలాంటి బాక్సీ షేప్ ఆఫ్ డిజైన్స్ అన్నీ కూడా ఇందులో తీసుకున్నారు సిల్వర్లో మనకు డోర్ హ్యాండిల్స్ ఇస్తున్నారు 1 లీటర్ వాటర్ బాటిల్ ఉంది మనకు ఇది వైట్ ఫినిష్లో ఇస్తున్నారు ఇది అండ్ సీట్స్ వచ్చేసి ఇలా కనిపిస్తుంటాయి మనకు ఇంటీరియర్లో చూసినట్టయితేను ఫ్యాబ్రిక్ సీట్స్ అనేవి ఇస్తున్నారు సో అప్రైట్ యాంగిల్ అనేది ఉంది మనకు రిక్లైన్ యాంగిల్ చూస్తే అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అనేవి ఇవ్వట్లేరు మనకు అండ్ 3 మెంబర్స్ అయితే ట్రావెల్ చేయొచ్చు ఈజీగా కంఫర్టబుల్గా ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు మనకు అందులో సో లోపల కూర్చొని మీకు కంఫర్ట్ చూపిస్తాను యా సో లోపల కూర్చున్న తర్వాత మనకి ఇలా అయితే ఉంటుంది సో చూడొచ్చు మీరు అంటే సపోర్ట్ అనేది ఓకే డీసెంట్గా ఉంది ఇద్దరికి ఇక్కడ సీట్ వాళ్ళకి బాగుంది బట్ సెంటర్లో కూర్చున్న వాళ్ళకి కొంచెం ఇట్లా లోపలికి అయింది డిజైన్ అనేది సో వీళ్ళకి కొంచెం అండైతే సపోర్టు తగ్గుతుంది అండ్ ఇక్కడ చూస్తే డీసెంట్గా ఉంది మనకు నీ రూమ్ అనేది చూడొచ్చు ఇది డీసెంట్గా పుష్ బ్యాక్ చేసాము అండ్ స్కూప్ డోర్ సీట్స్ మ్యాగజైన్ హోల్డర్స్ కూడా ఉన్నాయి హెడ్ రూమ్ వచ్చేసి 6 ఫీట్ వాళ్ళకు కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు హ్యాచ్ బ్యాక్ కార్ అయినప్పటికీ హైట్ చాలా బాగుంది అండ్ మనకు షోల్డర్ రూమ్ కూడా చాలా బాగుంది 3 మెంబర్స్ ట్రావెల్ చేయొచ్చు 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ మాత్రమే ఇస్తున్నారు మనకు ఓవరాల్ రిక్లైన్ యాంగిల్ అనేది కొంచెం అప్రైట్గా ఉంది మనకు సో లాంగ్ డ్రైవ్స్కి ఇబ్బందిగా ఉండొచ్చు సీట్ బెల్ట్స్ అనేవి ఉన్నాయి మనకు స్టాండర్డ్గా చూడొచ్చు అండ్ రేర్ పవర్ విండోస్ వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు రేర్ పవర్ విండోస్ ఇక్కడ ఇస్తున్నారు సో డోర్స్ పైన ఇవ్వట్లేరు సో ఈ డిజైన్ మనకి ఇక్కడ ఇచ్చుంటే ఇంకా బాగుంటుండే సో కప్పలర్ ఒకటి ఉంది అండ్ ఇక్కడ చూస్తే USB ఛార్జింగ్ సాకెట్స్ అనేవి 2 ఇస్తున్నారు మనకు అండ్ లైట్గా హంప్ అనేది వచ్చింది హ్యాచ్ బ్యాక్ కార్స్లో అసలు హంప్ రావద్దు ఈ కార్లో వచ్చింది डैशबोर्ड इला कनिपिस्तुंदी मनकु ओवराल गा चूसिनट्लयितेनु। सो फ्रंट की वेल्ले एमेम फीचर्स उन्नायो ओकसारि अवन्नी कूडा चेप्तानु मीकु। सो इंका ई कार योक्क कांपिटिशन मार्लानट्लयिते मनकु आब्वियस्ली टाटा पंच की वस्तुंदी अंड अलागे मनकु टाइगर की वस्तुंदी, मैग्नेट की अयिते वस्तुंदी मनकु ई कार चूडोच्चु। सो ड्राइवर साइड ओपन चेसिन तर्वात डोर मनकु ड्राइवर डोर्स फ्रंट रेंडु कूडा को पैसेंजर अंड ड्राइवर वाळ्ळकी डोर्स मात्रम वैड उन्नायि बट रेयर डोर्स अनेवि डिजाइन की वच्चेवरकु कोंचेम शॉर्टर अन्नोच्चु। अंड 2 पवर विंडोस मनकु फ्रंट वाळ्ळकी इक्कड उन्नायि। एलांटि साइड व्यू मिरर इलेक्ट्रिक अडजस्टबल लेदु मनकु मैनुअल गा अयिते चेसुकोवालि ई प्राइस सेगमेंट की। अंड सिल्वर डोर हैंडल्स होल्डर्स अनेवि सेम डिजाइन बॉक्सी शेप अंड अलागे मनकि इक्कड वाटर बॉटल अंड मैगजीन होल्डर्स इस्तुन्नारु। काकपोते सीट्स विषयंलो मनकु हाइट अडजस्टबल सीट अने प्रोवैड चेस्तुन्नारु। अंड फ्रंट अंड बैक चूडोच्चु। बेटर एंटे मन को अंडर थाई सपोर्ट अने चाला बहुत। सो फ्रंट की एक्चुअल नार्मल कर्स अभी इक्कड़ वरके उठाई बट इध मन को अंडर थाई सपोर्ट अने कोई एक्वे। ओवराल सीट्स योक्क फैब्रिक डिजाइन अने కొంచెం డిఫరెంట్ గా ఉంది మనకి ఈ కార్ లో చూసుకున్నట్లయితే బట్ మళ్ళీ మీరు యాక్సెసరీస్ కింద లెదర్డ్ సీట్స్ అపోలోస్ట్రీ కూడా అప్డేట్ చేసుకోవచ్చు। 3 పెడల్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇందులో ఆటోమేటిక్ లేదు అండ్ ఇక్కడ మనకు ఇంజన్ హుడ్ ఓపెన్ చేయడానికి ఇలా ఇస్తున్నారు ఇంకా ఓల్డర్ సిస్టం లాగా అనిపిస్తుంది। సో ఇది వచ్చేసి మనకు హెడ్ లైట్స్ లెవెల్ హై బీమ్ అండ్ ఇది వచ్చేసి మనకు చైల్డ్ లాక్ మనకి ఇక్కడ ఇస్తున్నారు। హెడ్ లైట్స్ కంట్రోల్స్ అన్ని కూడా మనకు లెవెల్ అడ్జస్టబుల్ ఇలా ఇస్తున్నారు। సో స్విచెస్ క్వాలిటీ బాగుంది కాకపోతే డిజైన్ మాత్రం ఇంకా కాస్త ఓల్డర్ లుక్ లా అనిపిస్తుంటది। सो ఒకసారి లోపల కూర్చున్న తర్వాత డాష్ బోర్డ్ వచ్చేసి మనకి ఇలా కనిపిస్తుంది। ఆల్ బ్లాక్ డాష్ బోర్డ్ ఉంది మనకు గ్రే ఫినిష్ మనకి ఇక్కడ ట్రీట్మెంట్ కనిపిస్తుంది డాట్ 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 గా। ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఉన్నాయి 2 స్టాండర్డ్ ఎయిర్ బ్యాగ్స్ ప్లస్ ఈ స్క్రీన్ మెయిన్ గా మాట్లాడాలంటే 10.25 ఇంచ్ స్క్రీన్ సైజ్ అనేది ఉంది। కీస్ లేనందువల్ల నేను ప్రస్తుతం చూపించలేను। సో ఈ వీడియోలన్నీ యాడ్ చేస్తాను నేను। ఇందులో మనకు Android Auto, Apple CarPlay, వైర్లెస్ ప్రోవైడ్ చేస్తున్నారు। ఈ స్క్రీన్ వచ్చేసి ప్లస్ నావిగేషన్ ఉంటుంది। స్క్రీన్ సైజ్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది ఓవరాల్ గా ఈ కార్ లో చూసుకుంటే। అండ్ ఇయర్ వన్స్ డిజైన్స్ కూడా బాక్సీ షేప్ మనకి Citroën లో ఏదైతే డిజైన్ ఉంటుందో బాక్స్ షేప్ అదే ఉంది మనకు కంటిన్యూ తీసుకున్నారు। ఆటో క్లైమేట్ కంట్రోల్ లేదు మాన్యువల్ కంట్రోల్ ఉన్నాయి మనకు ఏసీ చూసినట్లయితే బట్ నాబ్ క్వాలిటీ చాలా బాగుంది। సో ఇవన్నీ చూసి మీరు ప్రైస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎంత ఉంటుందని। అండ్ USB పోర్ట్ ఒకటి ఇస్తున్నారు ఇక్కడ 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంది। ఇక్కడ మొబైల్స్ ఉన్నాయి మనకు మొబైల్ హోల్డర్ అండ్ హజల్ లైట్ స్విచ్ ఉంది। 2 కప్ హోల్డర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు। ఇక్కడ కూడా మళ్ళీ డీప్ ఇన్సైడ్ స్పేస్ ఒకటి ఉంది కంపార్ట్మెంట్। అండ్ మనకు గేర్ లివర్ పైన కూడా చూసినట్లయితే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ లివర్ ఇది టార్క్ కాబట్టి टार्क इंजन काबट्टी मनकु अंदुके मनकु 6 स्पीड इस्तुन्नारु। अदे ओकवेळ नार्मल नेचुरल एस्पिरेट अयिते 5 स्पीड उंटुंदी बट डिजाइन मात्रम चाला बागुंदी। सो अन्नी कूडा बॉक्स शेप वी शेप आफ् डिजाइन्स अने मनम कनिपिस्तुंटायि। शॉर्टर गियर लीवर आफ् हाइट उंदी कंफर्टबुल गा। स्टीयरिंग कंट्रोल्स वच्चेसि ओन्ली मनकु राइट साइड स्टीयरिंग कंट्रोल चूडोच्चु कॉल इक्लेन अंड डिक्लेन SRS उंदी मनकु वॉइस कमांड्स उन्नायि। అండ్ ఇది మనకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ క్రూజ్ కంట్రోల్ ఏమీ కూడా ఇవ్వలేరు। Citroën బ్యాచింగ్ చూడొచ్చు మనకు సెంటర్లో ఉంది। స్టీరింగ్ లెదర్ ర్యాప్ అవన్నీ కూడా లేవు మనకు। అండ్ చిన్న TFT స్క్రీన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మనకు। సో డిఫరెన్స్ సైజ్ ఆఫ్ స్క్రీన్ సెంటర్లో వస్తుంది మనకు। ఇందులో టాకో లేదు మనకు స్పీడోనే ఉంటుంది అండ్ మాల్ ఫంక్షనింగ్ ఇండికేషన్స్తో పాటు లో ఫ్యూయల్ వార్నింగ్ అన్నీ కూడా చూపిస్తుంటుంది। ఇంకా మనకు హెడ్లైట్స్ అనేవి హెడ్లైట్స్ అండ్ వైపర్స్ రెండు కూడా ఆటో అయితే ఇవ్వట్లేరు మాన్యువల్గా అయితే ఇస్తున్నారు బట్ సైడ్ ఎయిర్ వెన్స్ డిజైన్ మాత్రం చాలా బాగుంది। సో బ్లాక్ పియానో ఫినిష్లో మనకు ఈ సైడ్ ఎయిర్ వెన్స్ డిజైన్ హ్యూజ్ సైజ్ అనేది చూడొచ్చు। ఇక్కడ మనకు ట్విట్టర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు। యా ఆటో డిమ్మింగ్ ఇన్సైడ్ అనేది లేదు మనకు। సో ఓన్లీ మాన్యువల్ డిమ్మింగ్ విత్ ఫ్రేమ్లెస్ లాగా అనిపిస్తుంది స్లిక్కీ డిజైన్ అనేది ఉంది మనకు। ఇక్కడ లైట్ ఇస్తున్నారు హెలోజిన్గా అండ్ ఇక్కడ మనకు మిర్రర్ ఇక్కడ టూల్ రిసిప్ట్స్ హోల్డర్ కూడా లేదు ఓన్లీ మనకు సన్ వైజర్స్ అనేవి ఇప్పుడు చూడొచ్చు సన్ బ్లైండ్స్ అనేవి చూడొచ్చు। సో ఓవరాల్గా డాష్బోర్డ్ అనేది ప్లెయిన్ నీట్ డిజైన్ ఓన్లీ మనకి స్క్రీన్ తోటే కొంచెం టెక్నాలజీ కనిపిస్తుంది అదర్ దెన్ దట్ ఎనీ టెక్నాలజీ అడ్వాన్స్ ఫీచర్స్ అనేవి లేవు మనకు। సో గ్లవ్ బాక్స్ డీసెంట్ యా డీప్ ఇన్సైడ్ ఉంది గ్లవ్ బాక్స్ మాత్రం। ఇక్కడ కూడా కొంచెం స్పేస్ చూడొచ్చు పెన్ హోల్డర్ టైప్ ఆర్ సిల్వర్ ఫినిష్లో ఒక డిజైన్ అనేది ఇస్తున్నారు। సీట్స్ కంఫర్టబుల్గా ఉన్నాయి కుషనింగ్ అంతా కూడా హార్డర్ కుషనింగ్ ఉంది అండ్ సీట్ బెల్ట్ చూడొచ్చు సీట్ బెల్ట్స్ ఇస్తున్నారు। విండో గ్లాస్ ఏరియా అంతా కూడా మనకు డీసెంట్గా అయితే ఉంది। సో మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ ఇక్కడ ఒక కప్ హోల్డర్ చూడొచ్చు బాక్సీ షేప్ అన్నీ కూడా బాక్స్ షేప్లో ఉంటాయి మనకి Citroën వాళ్ళవి। సో ఒకసారి బయటికి వెళ్ళేసి దీని గురించి మాట్లాడదాము। సో ఇందులో మనకు టోటల్ 10 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి 1 డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్ అనేది ఉంది। సో ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది ఈ ప్రైస్ సెగ్మెంట్కి। ఇప్పుడు మెయిన్ ప్రైస్ విషయం మాట్లాడాలి. సో ఈ ప్రైస్ వచ్చేసి మనకు 5.5 lakhs నుంచి 6.5 lakhs వరకు అయితే ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ అనేవి ఉన్నాయి. ఎగ్జాక్ట్ డౌన్లోడ్ ప్రైజెస్ కోసం అయితే మీరు కింద వస్తున్న కాంటాక్ట్కి కాల్ చేసి కూడా అడగవచ్చు. అండ్ టెస్ట్ డ్రైవ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి టర్బో చూడండి అండ్ న్యాచురల్ యాస్పిరేట్ రెండిట్లో మీకు ఏది బెటర్ అనిపిస్తుంది? నాకైతే టర్బో బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే 5-speed మాన్యువల్ ఇచ్చినప్పుడు కూడాను కొంచెం పవర్ అండ్ టార్క్ అనేది ఎక్కువగా ఉంది మనకు టర్బోలో. సో ఫ్యూచర్స్ ఏం లేనప్పటికీ అబోవ్ 6.5 lakhs లోపు వస్తుంది ఈ వెహికల్, కాబట్టి డెఫినెట్గా మనకు వర్త్ వాల్యూ ఫర్ మనీ. కాంపిటీషన్ మాట్లాడితే కైగర్ ఉంది మనకు, మ్యాగ్నెట్ చూడొచ్చు, టాటా పంచ్ ఉంది. సో ఈ మూడు కూడా కాంపిటీషన్. బట్ లుక్స్ పరంగా రేర్ నుంచి మనకు క్విడ్ లాగా అనిపిస్తుంది, ఫ్రంట్ నుంచి C5 ఎయిర్క్రాస్ దీని యొక్క యంగర్ బ్రదర్లా అనిపిస్తుంది. సో ఇది టాప్ మోడల్ డీటెయిల్ వాకర్ అండ్ వీడియో ఆఫ్ ఆల్ న్యూ సిట్రియాన్ C3 2022 వర్షన్. ఫ్రెండ్స్ ఈ కార్ని ఒక షార్ట్ వీడియో చేస్తున్నాను, ఇందులోనే యాడ్ చేస్తున్నాను చూడండి. సో ఇది మనకు DRLs ఆన్ అయితే మనకు స్ప్లిట్టర్గా ఇలా అయితే కనిపిస్తుంటాయి. సో 2 అనేవి ఉన్నాయి మనకు. ఇది టర్న్ ఇండికేటర్గా మళ్ళీ మనకు లోపల బల్బ్స్గా అయితే ఉన్నాయి మనకు, కింద ఉన్నాయి బల్బ్స్ అనేవి. అండ్ ఫాగ్లమ్స్ కూడా మనకి ఇలా అయితే ఎలోజెన్స్గా చూడొచ్చు. సో ఒకసారి వెహికల్ ఆన్ చేసిన తర్వాత ఫ్రంట్ లుక్ అనేది ఇలా కనిపిస్తుంటుంది. ఒకసారి ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ అండ్ అలాగే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా చూపిస్తాను. అండ్ మిడ్ వేరియంట్ మెయిన్గా అవైలబుల్గా ఉండేది వీల్ క్యాప్స్. సో ఇలా అయితే మనకు గ్లాసీ సిల్వర్ ఫినిష్లో మనకు గ్రే ఫినిష్లో మనకు వీల్ క్యాప్స్ అనేవి ఇలా అయితే ఉంటాయి. సో లోపల చూపెట్టిన ఆల్రెడీ ఇంతకుముందు చూపెట్టిన వీడియోలో అది అలాయ్ వీల్స్ వేసుకుంటే అలా అయితే లుక్స్ ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా ఆరెంజ్ ట్రీట్మెంట్, ఇవన్నీ కూడా మనకు బాడీ క్లాడింగ్స్ అన్నీ కూడా మీరు యాక్సెసరీస్ కింద పర్చేస్ చేయాలి. అండ్ మిడ్ వేరియంట్లో మనకు వైట్ అండ్ ఆరెంజ్ ఫినిష్లో మనకి ఇంటీరియర్ ఇలా అయితే ఉంటుంది. డాష్ బోర్డు ఆరెంజ్ అండ్ బ్లాక్ ఫినిష్లో ఇంటీరియర్ ఉంటుంది, బయట మాత్రం వైట్ అండ్ ఆరెంజ్ ఫినిష్లో. సో నాకు మెయిన్గా సిట్రియాన్లో ఈ కలర్ అయితే ఎక్కువగా నచ్చుతుంది C3లో. సో ఒకసారి స్క్రీన్ సైజ్ వచ్చేసి 10.25 inch ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇది. సో ఇందులో వైర్లెస్ ఉంది మనకు, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, ప్లస్ ఇందులో రేడియో, ఫోన్, బ్లూటూత్ కనెక్టివిటీ. అండ్ సెట్టింగ్స్కి వెళ్ళినట్టయితే జనరల్ సెట్టింగ్స్, డిస్ప్లే, ఫోన్, ఆడియో, వెహికల్ సెట్టింగ్స్ చూద్దాము. సో అలర్ట్స్ అంతే, ఇంకా పెద్దగా ఏం లేదు. సో జనరల్ సెట్టింగ్స్లో కూడా లాంగ్వేజ్, వైఫై, ఇంగ్లీష్ అవన్నీ లాంగ్వేజ్ సెట్టింగ్స్ అన్నీ చూడవచ్చు. సో రేడియో అండ్ నావిగేషన్, ఇంతే స్క్రీన్ అనేది. సో స్క్రీన్ అనేది బ్రెత్లో చాలా బాగుంది, హైట్లో తక్కువగా ఉన్నప్పటికీ 10.25 inch స్క్రీన్ ఇస్తున్నారు మనకు. సో స్మూత్ టచ్ ఉంది మనకు స్క్రీన్ సైజ్. అండ్ అలాగే ఒకసారి రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా యాక్సెసరీస్లో పర్చేస్ చేయాలి. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చేసి సింపుల్గా మనకు సెంటర్లో వచ్చేసి ఇలా అయితే ఉంటుంది మనకు. TFT డిస్ప్లే అనేది చూడొచ్చు, బ్లాక్ అండ్ వైట్ ఫినిష్లో, ఎలాంటి కలర్స్ లేవు. స్పీడోమీటర్ ఉంటుంది, టాకోమీటర్ లేదు మనకు, ఓడోమీటర్ ఉంది, లో ఫ్యూయల్ వార్నింగ్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంజన్ టెంపరేచర్, మాల్ ఫంక్షనింగ్ ఇండికేషన్స్ అన్నీ కూడా చూడొచ్చు మనకు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో. స్క్రీన్ చిన్నగా ఉంది మనకు, ఫ్యూచర్స్ పరంగా చాలా తక్కువగా ఉన్నాయి మనకు ఫ్యూచర్స్ చూసుకున్నట్టయితే ఈ యొక్క కార్లో మెయిన్గా. సో ఓవరాల్ డాష్బోర్డ్ లుక్ ఇలా అయితే ఉంటుంది మిడ్ వేరియంట్లో. టాప్ వెళ్తే మీరు ఒకవేళ గ్రే అండ్ వైట్ ఫినిష్లో తీసుకుంటే కంప్లీట్ బ్లాక్ ఇంటీరియర్తో వస్తుంది మనకు. రెస్ట్ ఆల్ అన్ని ఫీచర్స్ కూడా నేను ఆల్రెడీ చూపెట్టాను కదా, సో సేమ్ యాజ్ అన్నీ కూడా ఫ్రంట్ అయితే ఇలా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా, డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సూన్లీ దీని యొక్క టెస్ట్ డ్రైవ్ పర్ఫార్మెన్స్ రివ్యూ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ మిడ్ వేరియంట్లో కూడా ఏవైతే ఫీచర్స్ ఉంటాయో అవన్నీ కూడా మోస్ట్ వాల్యూ ఫర్ మనీ అవన్నీ కూడా మన ఛానల్లో నెక్స్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్. మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్ పాటు.